మరి ఉత్తరం చూద్దామండి. సంజన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఒకరికి ఇచ్చిన వస్తువును మరొకరికి ఇవ్వరాదని అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. మనం ఏదైనా ఒక వస్తువుని ఎదటి వాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి, ఏదో ప్రేమ కొద్దీ ఇస్తున్నాం, జాలిపడి ఇస్తున్నాం, ఇది అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల నాది అనుకున్న వస్తువుని ఎదటి వాళ్ళకి ఇస్తున్నామంటే మొదటగా నీ లోపల అహంకారం, మమకారం పోయిందని అర్థం. నాది అనుకున్న మమకారం పోయింది. ఇచ్చి ఏం చేస్తున్నావు? నమస్కారం పెడుతున్నావు, లేదు కనీసం షేక్ హ్యాండ్ అయినా ఇస్తున్నావు కదా తీసుకున్నందుకు. అప్పుడేమైంది? అహంకారం తొలగిపోయింది. మొదట మమకారం తొలగింది, తరువాత అహంకారం తొలగింది. ఒక వస్తువుని ప్రేమపూర్వకంగా ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత ఎందుకో యాదృచ్ఛికంగా ఆ వస్తువు మన దగ్గర ఉండిపోయినా, మనతో కలిసిపోయినా మరొకళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఒకే వస్తువుని రెండు సందర్భాల్లో ఇచ్చినట్టు అవుతుంది. దీనికి ఒక అద్భుతమైన కథ మనకి భాగవతంలో ఉంది. కథ అంతా చెప్పను, సూక్ష్మంగా చెప్తాను. పిల్లలంతా ఆడుకుంటున్నారట, కృష్ణుని మనవాళ్ళు వాళ్ళంతా రోడ్డు మీద పడి, ఓ నూతులో ఊసర వెళ్ళి కనిపించిందట. దాన్ని తీద్దామని చూస్తే బరువుకి లాగలేకపోయారు. కృష్ణుడు అటు వచ్చి ఎడం చేతితో ఇలా తీసి ఇలా బయటపడేశాడు. ఆ ఊసర వెళ్ళి కాస్తా మహారాజు అయ్యిందిట. వాడి పేరు ఏమిటో తెలుసునా? మృగమహారాజు. దానాలు చేయడంలో అతన్ని మించినవాడు లేడండి. కర్మకాలి అతను ఒకసారి ఆవులు దానం ఇస్తే ఒక ఆవు తప్పించుకుని రాజుగారి మందలో కలిసింది. ఇది మళ్ళీ ఇంకోటి దానం ఇచ్చాడు, పాపం ఉంటుకుంది. యముడు అన్నాడు, దానాలు బాగా చేసావు నువ్వు, పుణ్యం చాలా ఉంది, పాపం ఒక్కటే ఉంది, ఏది ముందు అనుభవిస్తావు అన్నాడు. పాపమే అనుభవిస్తా అన్నాడు. 40,000 సంవత్సరాలు ఊసరవెల్లుగా పడున్నాడు వాడు. ఇది కదా భాగవతంలోది. అంచేత ఒక వస్తువును ఒకరికి ఇచ్చిన తరువాత అది వారికే సంబంధము, ఇది భావన పెట్టుకోవాలి. ఇది నిజమైన దానమవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చి ఇవ్వనంటే తప్పేది? అంతే. ఇది ప్రతి చోట కూడా ఓ సంస్థకి ఏదో ఇచ్చారండి, అవి కాదండి ఇంకోటికి ఇస్తామంటే ఇతర కొట్టుతావారు అక్కడ చూస్తున్నాం లోకంలో. ఇంతే పద్ధతి. అది ఇచ్చే ముందే నిర్ణయించుకోవాలి, పాత్రత